అదే విధంగా ఆ బాలకృష్ణ అనస్టాపుల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలాము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చేసాము, మాదేం తప్పు లేదు. అంటే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా? ఈ బాబామర్థులు ఇద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడని చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు, నీకు తెలుసు, మీ ఇద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట, బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ పెడతాం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణని కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడటం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి, ఎమ్మెల్యేలకి, ఆయనకి వైస్రే హోటల్లో వెన్ను పోటు పొడిచి ఆయన మీద చెప్పులేసినటువంటి వెధవులకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడడం తప్ప ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీభారతను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గరుండి అక్షింతలేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడు రామారావుకి? రామారావు పెళ్ళైనాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూస్తాకి పెరాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు లక్ష్మీభారతకి? ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడుకి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీభారతికి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబుని దాన్ని చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేము చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదనతో చెప్పాడు. వీడు 420 ఔరంగజేబు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు, నా కాళ్ళ దగ్గర కూర్చుని జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రే క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పి నీ కాదు. ఈ బాలయ్య ఏం చదువుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లనివ్వటం ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలో ఈరోజు చెప్తున్నారు.